లోపలికి పదవే. ఇట్ట చలిగాలికి తడిస్తే జబ్బు చేస్తే చచ్చే చావవుతుంది. నా మాట వినమ్మా, లోపలికి పదవే. నా మాట ఎందుకింటావు? ఎప్పుడైనా విన్నావు గనకనా? ఏమైనా అంటే ఉరివురివి చూస్తావు. శాలువా తీసుకురానా? వద్దు. ఇదిగో వెచ్చగా టీ నీళ్లు గొంతులోకి దిగితే ఒంటికి మంచిదవుతుంది. అట్ట సచ్చినోడి కోసం బెంగెట్టుకోవటం ఏంటే? ఏడ్చి ఏడ్చి ఒళ్ళెందుకు చెడగొట్టుకుంటావు? వేలెళ్ళేడు ఎధవా వాడి కోసం. ఆహా, అసలు నీకు పిల్లలెందుకే? అనుమానం రాగానే ఎరికలదాంతో చెప్తే ఏదొకటి మందిచ్చేది కదా. వాడప్పుడే చచ్చి ఊరుకుండేవాడు. అక్కడికి లేని అర్ధాయి చదవ. మూడు నెలలకే పోయాడు. మంచే జరిగిందిలే. ఒంటి బిగువు పోయిన తర్వాత నువ్వైనా నేనైనా ఒకటే. మూస్తానే మూస్తాను. నేను నోరు మూసుకుంటే నువ్వు నేను పస్తులుండాల్సిందే. ఏమండమంటావే? ఏదో ఒకటి. ఇదిగో ఇది కప్పుకో. వేడి వేడిగా ఏదైనా తింటే బలం వస్తుంది. ఈ వానెప్పటికి తగ్గేనో ఏమో. నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. ఇంకెంత దూరం? ఏమండి లోపలికి రండి. థ్యాంక్స్. థ్యాంక్ యూ. నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. ఇంకెంత దూరం అండి? ఇంకో 6 కిలోమీటర్లు. అదేంటి, ఊళ్ళో బయలుదేరే ముందు చాలా దగ్గర ఉన్నారే. ఊళ్ళో వాళ్ళదేముందిలేండి, వాళ్ళ దగ్గరలు దూరాలు మన లెక్కల్లో ఉండవు. అనుకోవడంలో ఉంటాయంతే. దగ్గరనుకుంటే దగ్గర, దూరం పెట్టాలనుకుంటే దూరం. మీరు చాలా చిత్రంగా మాట్లాడుతున్నారు. అయితే ఇంకా చాలా దూరం నడవాలంటారు? మీ గొంతు ఎక్కడో విన్నట్టుందండి. వినుండొచ్చు. గొంతును పోలిన గొంతు చాలా ఉంటాయి. చాలా పరిచయం ఉన్న గొంతులాగా ఉంది. పరిచయమా? నాతోనా? అలాంటి అవకాశం లేదండి, ఎందుకంటే ఈ ప్రాంతాన్ని ఎప్పుడు రాలేదు కాబట్టి. మీ పేరు? శేఖరం. శేఖరం కూడా పిలవచ్చు. శేఖరమా? ఏమైంది, ఇంకెవరైనా అనుకున్నారా? అబ్బే, అలాంటిదేమీ లేదు. అయితే స్టేషన్ చాలా దూరం అంటారు. మీ భాషలో చెప్పాలంటే 6 కిలోమీటర్లు. దారి పొడవునా నీళ్లు నిండిన గుంటలు, దారి మధ్యలో దాటలేని వాగు. అది ఈ గాలివానలు. ఓ మై గాడ్. అయితే ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఊళ్ళోకి వెళ్లాలన్నా 2 కిలోమీటర్లు వెనక్కి నడవలసిందే. అవునండి, ఇంతకీ ఊళ్ళో ఎవరింటికి వచ్చారు? అర్జెంట్ అని స్నేహితుడు ఉత్తరం రాస్తే వచ్చాను. ఇప్పుడు వాడు కూడా లేడు, వెళ్తామంటే. ఎవరే? శేఖర్ గారు ఈ రాత్రికి ఇక్కడే ఉంటారు.
మీరీ వర్షంలో ప్రయాణించడం మంచిది కాదు. ఊళ్ళో ఎలాగూ ఎవ్వరూ లేరంటున్నారు. మీకు అభ్యంతరం లేకపోతే ఈ రాత్రికి ఇక్కడే ఉండండి. మిమ్మల్ని అడగకుండా అవ్వకలా చెప్పినందుకు ఏమీ అనుకోకండి. అబ్బే, అలాంటిదేం లేదు. నిజానికి నేనే మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను, కానీ నన్ను చూడగానే మీ మొహంలో మారిన రంగులు చూసి. ఓ, అదా, మీరు నాకు తెలిసిన వ్యక్తిలా అనిపించారు. కాదని తెలిసేసరికి కొంచెం నిరాశ అంతే. దానికి మీరు అపార్థం చేసుకుని వెళ్ళిపోతే నాకింకా బాధగా ఉంటుంది. ఏ ఊరు బాబు? నాకంటూ ఒక ఊరేం లేదవ్వా, ఎక్కడుంటే అక్కడే. అవ్వా, నువ్వు వెళ్ళి భోజనం సిద్ధం చేయి. అలాగే. రండి. చాలా థ్యాంక్స్ అండి. ఇంకొంచెం వేసుకో బాబు. చాలవ్వా. మీరు తృప్తిగా భోంచేశారా? ఈ జన్మలో మీ ఆదరణ మర్చిపోలేను. మీ మాట వినకుండా వెళ్ళిపోయిండుంటే ఈ పాటికి ఆకలితో పస్తులుండవండేమో. దేవతలా రక్షించారు. నా మాట మన్నించి మీరు ఆగిపోయారు. అనుకుని అతిథిగా వచ్చాను, ఇప్పుడు మీ మంచాన్ని కూడా ఆక్రమించేశాను. నా వల్ల మీకు ఏమైనా ఇబ్బంది? ఏంటి, పాలు కాచమంటావా? ఇందాకే చెప్పానుగా, పో, వెళ్ళా పని చేయి. అవ్వా, మీకు పెళ్ళైందా? మీరు అలసిపోయినట్టున్నారు, పాలు తీసుకొస్తాను, తాగి పడుకోండి. ఏమండి? మీరా, పాలు తాగి పడుకోండి. నా గురించి ఎందుకండి మీకు ఇంత ఆత్మీయులుగా అనిపించారు కాబట్టి. ఆకలి నిద్రలేని రాత్రులేనా గడిపాను. ఆత్మీయమైన రాత్రులే లేవు నా జీవితంలో. ఇంతవరకు మీ పేరు చెప్పనలేదు. రమా, కబుర్లలో పెట్టి మీ నిద్ర చెడగొట్టినట్లున్నాను. నేను వెళ్తాను, మీరు పడుకోండి. నిద్రపోయింది. ఆ నిద్ర కన్నా మీతో మాట్లాడుతుంటేనే అలసట తగ్గినట్టుగా ఉంది. మీ నవ్వు చాలా బాగుందండి.
నవ్వుతుంటే మీ గొంతులో సంగీతం వినిపిస్తుంది. మీరు పాటలు కూడా పాడతారా? మా అనాథాశ్రమంలో ప్రార్థనలన్నీ నేనే పాడేదాన్ని తెలుసా? అనాథాశ్రమమా? అంటే మీకు తల్లి తండ్రి? సారీ, బాగా చలిగా ఉంది కదా. ఎందుకలా నవ్వుతున్నారు? మీరు ఎందుకన్నా ఎక్కువ మాట్లాడరా. అలా ఏం కాదు. అయితే ఒక విషయం చెప్పండి, మీరు ఇంకా పెళ్ళెందుకు చేసుకోలేదు? ఇలా అడగటం సభ్యత కాదని తెలుసు, కానీ ఏకాంతంలో ఈ వర్షంలో మనసు విప్పి మాట్లాడాలనిపిస్తుంది. అందుకే ఏదో. అవును, మీరు మాట్లాడుతుంటే నాకు హాయిగానే ఉంది. నాకు లౌక్యం తెలియదు రామా, ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో కూడా తెలియదు. ఆర్మీలో చేరినప్పటి నుంచి. మీరు ఆర్మీలో ఉన్నారా? ఎక్కడ? శంకర్ కూడా? కాశ్మీర్, రాజస్థాన్, ఎక్కడెక్కడో తిరిగాను. తుపాకీ మోతలు, శవాలు, బాంబు పెళ్ళిళ్ళు చూసి చూసి అసహ్యం వేసింది. అందుకే ఆర్మీ నుంచి కూడా వచ్చేసాను. మరి ఇప్పుడు? ఒక ఫార్మా కంపెనీలో చేరాను. అక్కడ కూడా ఉద్యోగం చేయాలనిపించట్లేదు. అందుకే ఎక్కడికైనా వెళ్ళిపోవాలనిపిస్తుంది. వదిలి వెళ్ళిపోతారా? రమా, ఇలా చెల్ల నుంచి ఉంటే జ్వరం వస్తుంది. లోపలికి వెళ్దాం పదా. ఏమండి ఇలా ఏడుస్తున్న మిమ్మల్ని? మీ పక్కన కూర్చొని నన్ను చూస్తే ఎవరైనా ఏమనుకుంటారు తెలుసా? ఏమనుకుంటారు? నేను మిమ్మల్ని ఏదో చేశాననుకుంటారు. ఏం చేయలేదా మీరు? సరే, ఇందాక నేను నా పేరు చెప్పగానే ఒక్కసారిగా నా వంక ఎందుకంత నిరుత్సాహంగా చూశారు? మీరు శంకర్లా ఉన్నారు. శంకర్ అతనెవరు? శంకర్ నా బాల్య స్నేహితుడు. చదువుకునే రోజుల్లో పరిచయం. నేనంటే చాలా ఇష్టపడేవాడు. ఎప్పుడు ధైర్యంగా ఉత్సాహంగా ఉండేవాడు. నా కోసం ఏమైనా చేసేవాడు. సవతి తల్లి చేతుల్లో దెబ్బలు, తండ్రి తిట్లు ఏమీ లెక్క చేయలేదు. నా కోసం ఎన్నో చేశాడు. స్కూల్ తర్వాత రోజు కలుసుకునేవాళ్ళం. తోటల్లో, పొలాల్లో తిరిగేవాళ్ళం. ఆటలాడేవాళ్ళం, పాటలు పాడేవాళ్ళం. గంటలు నిమిషాల్లా గడిచిపోయేవి. కలలు కనేవాళ్ళం. అనాథాశ్రమంలో బిక్కు బిక్కుమంటూ ఉండే నాకు శంకరే భవిష్యత్తు. పెళ్లి చేసుకుంటానన్నాడు. దానికోసం వాళ్ళ పిన్నితో గొడవ పడ్డాడు. ఏమన్నదో ఏమో,
ఇనుపరాడుతో తలమీద కొట్టి పారిపోయాడు. పోలీస్ కేసు అయింది. కొన్ని రోజులకు ఆర్మీలో చేరినట్టు నాకు ఉత్తరం వచ్చింది. అతను మళ్ళీ తిరిగి రాలేదు, చనిపోయాడన్నారు. ఇదిగో ఒకసారి చిన్నప్పుడు చెట్టు మీద నుంచి జారిపడి కింద పడ్డాడు. అప్పుడు కణితి మీద దెబ్బ తగిలింది. గాయం మానిపోయినా గుర్తు మాత్రం అలాగే ఉంది. మీ కణితి పైన అలాంటిదే గుర్తు. మీరు నా శంకరే కదా, కాదని కాదని నన్ను మోసగించకండి ప్లీజ్. మీరు నా శంకరే కదా చెప్పండి ప్లీజ్. నేను నీ శంకర్ కాదురమ్మా, ఆవేశపడుకో. చూడు నన్ను చూడు, నేనే నీ శంకర్ని అయితే గర్వంగా చెప్పుకోనా? రమ్మా ఒక మాట చెప్పనా, ఇక్కడికి వచ్చి నేను చూసినప్పటి నుంచి నాలో ఏదో ఒక తెలియని అలచడి. నిన్ను చూశాకే ఎన్నాళ్ళ నుంచో నీకోసం వెతుకుతున్నట్టుగా ఉంది. ఇప్పుడు నాకు తెలిసింది రమ్మా, నువ్వు నాకు కావాలి. అవును రమ్మా, నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి. నిజంగానా? అవును, నేను పెళ్లి చేసుకుంటాను. ఈ దేశాన్ని వదిలి ఎక్కడికో వెళ్ళిపోతాను అన్నారు. అమ్మాయి బాగా నచ్చిందా బాబు? మీరు కూడా దానికి బాగా నచ్చినట్టున్నారు. ఈరోజు ఉంటున్నారా వెళ్ళిపోతున్నారా? లేదవ్వా, వెళ్ళాలి, ఒక చిన్న అర్జెంట్ పని ఉంది, రెండు రోజుల్లో వచ్చేస్తాను. అంత నచ్చిందా? చాలా నచ్చింది, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను. పెళ్ళా? రాత్రి గడిపిన దానికి డబ్బులిచ్చిపో చాలు. డబ్బులా? డబ్బులేంటవ్వా, మీ ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? మాలాంటి వాళ్ళకు పెళ్ళేంటి బాబు? మీలాంటి మహారాజులొచ్చి అనుభవించి ఆదరించి
ఐదొందలో 1000 రూపాయలు ఇస్తే కదా మాలాంటోళ్ళం బ్రతికేది. ఏంటి వాగుతున్నావు? నేను రమను ప్రేమించాను, రమ కూడా నన్ను ప్రేమించింది, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. అందర్నీ ప్రేమించటమే దాని పని బాబు, ప్రేమించి డబ్బులు తీసుకోవటమే దాని వృత్తి బాబు. మీలాంటి మహారాజులు ఆనందంగా ఏమిచ్చినా పుచ్చుకుంటాం. ఇది నిజం కాదు, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. నా రమ, నా రమ లాంటిది కాదు. దాని మాటలు నువ్వు కూడా నమ్మేశావా బాబు? అనుభవం లేదనుకుంటా, లేత మనిషిలాగున్నావు, ఇట్టే నమ్మేశావు. తను దిక్కులేందని చెప్పింది కదూ, నువ్వు తన చిన్ననాటి ప్రేమికుడు అని కూడా చెప్పింది కదూ, ఎక్కి ఎక్కి ఏడ్చింది కదూ, అంతా నటన బాబు, నటన. మీరు జాలేసి 100 రూపాయలు ఎక్కువిస్తారేమోనని దాని ఆరాటం. అలా చెప్పకే ఎప్పటికైనా ప్రమాదమని నేను చెప్తూనే ఉంటాను, నా మాట వింటేనా? ఆయనెక్కడా? వెళ్ళిపోయాడు. నాకు చెప్పకుండా వెళ్ళిపోయారా? ఎక్కడికి? ఎట్టా పోతే మనకే డబ్బులిచ్చే వెళ్ళాళ్లే. డబ్బులా? డబ్బులే, డబ్బులివ్వకపోతే నేను ఊరుకుంటానా? పెళ్లి చేసుకుంటానన్నాడు పిచ్చోడు. రాత్రి నువ్వు చెప్పిన కథలన్నీ ఒట్టివేనని చెప్పాను. దెబ్బకు దెయ్యం వదిలింది, డబ్బు పారేశాడు, వాడు పారిపోయాడు. నువ్వొక ఆడదానివి, నీది ఒక బతుకు. శేఖర్ బాబు, శేఖర్ బాబు, శేఖర్ బాబు, శేఖర్ బాబు, శేఖర్ బాబు. శేఖర్ బాబు, శేఖర్ బాబు. శేఖర్ బాబు, శేఖర్ బాబు, బాబు, శేఖర్ బాబు, శేఖర్ బాబు, శేఖర్ బాబు.